అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి అయితే 3 వీక్స్ అయింది తీసి. ఒక సండే రోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, అక్కడ తీసిన వీడియో. కానీ నేను ఎడిటింగ్ చేయకుండా ఇన్ని రోజులు ఉంచానమాట. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము సండే రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు అక్కడే ఉన్నామన్నమాట, ఇంకంతా అక్కడే. సో వీడియో తీసినా కానీ పెట్టడం కుదరలేదు. ఇప్పుడు చిన్న వ్లాగ్ అన్నమాట, చూసేయండి. జస్ట్ ఏం లేదు, రొటీన్గానే ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్దాం పదండి. ఇదే మా ఇల్లు, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. మేము ఇప్పుడు మేము వేరే దగ్గర ఉంటున్నాం కదా. సో అత్తయ్య అయితే వంట మొదలు పెట్టేసింది. ఆల్మోస్ట్ చికెన్ మటన్ అనమాట. ఈరోజు సండే స్పెషల్, చికెన్ మటన్ చేసాము. ఇక్కడ మామిడికాయలు స్మెల్ చూస్తున్నా తినాలి అనేసి అవి కొంచెం పండిపోయాయి. అత్తయ్య అయితే మటన్ వండేసిందండి, పెట్టేసింది గ్యాస్ మీద. ఇంకా నేనైతే చికెన్ చేస్తాను, కానీ కర్రీస్ నేనే చూసుకున్నాను. అత్తయ్య ఇంకా మిగతా పని చూసుకుందనమాట, పిల్లలేమో ఆడుకుంటున్నారు. సో ఇలా సరదాగా సండే రోజు ఇలా గడిపామన్నమాట. మటన్ చూడండి వేసేసింది, ఇంకా మిగతాదంతా నేను చూసుకుంటాను అనేసి చెప్పానమాట. ఇంకా నేనే చూసుకున్నాను. ఇలా వీడియో కంటిన్యూ చేస్తూ ఈ వంట చేసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ సో ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సండేని. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు? ఏం చేస్తున్నానేమో నాకు తెలియదు, అడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. మా వారేమో ఏం చేస్తున్నావు ఏంటి అటు ఇటు తిరుగుతున్నామని కామెడీ చేస్తున్నారు. బయట అనమాట, ఇది బయట చాలా బాగుంది. గాలి చూడండి ఎలా వస్తుందో, వర్షం పడేలా ఉందన్నమాట, అందుకే అంత గాలి వస్తుంది. కూల్ కూల్గా చల్ల చల్లగా ఉందన్నమాట వాతావరణం. సో ఇక్కడికి వెళ్ళాను, పిల్లలేమో క్యారమ్స్ ఆడుతున్నారు. సో నేను కూడా అందులోకి జాయిన్ అయ్యానమాట. చాలా రోజుల తర్వాత నిజం చెప్పాలంటే పెళ్లి కాకుండా ఎప్పుడు ఆడాను క్యారమ్స్. సో ఇక్కడ ఆడుతున్నాను అనమాట క్యారమ్స్ మళ్ళీ. సో అక్కడైతే అయిపోయిందండి ఆట. ఏం లేదు, కొద్దిసేపు ఆడాను. ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చానమాట, చూసుకుందాం ఇప్పుడు ఇంకా వంటని. ఇప్పుడైతే చికెన్ మొదలు పెడతాను. చికెన్ కలిపేసి ఉంచాము ఉప్పు కారం వేసేసి. సో ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేస్తాను ఇంకా అది కూడా. మటన్ కూడా ఉడకడానికి వచ్చేసింది దగ్గరలో. ఇంకా చూడండి బయట లొకేషన్ ఎలా ఉంటుందన్నమాట మా అత్తయ్య వాళ్ళ ఇది. ఏరియా మీకు తెలిసింటే కామెంట్ చేయండి, నేనైతే చెప్పను ఇది ఏరియా అనేది. సో లోపడైతే ఇంకా మా అత్తయ్యని హాయ్ చెప్పమనేసి అడుగుతున్నాను. మా అత్తయ్య సిగ్గుపడుతుంది. ఇంకా మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టినా బాగోదన్నమాట, మొదటికే మోసం వస్తుంది. ఇంకా నా పని నేను చేసుకుంటాను. సో ఇంకా చికెన్ వండేదామనేసి గ్యాస్ మీద పెట్టేశానండి. మటన్ కూడా ఉడుకుతుంది. సో ఇంకా ఇదన్నమాట సండే రోజు ఎప్పుడో పెట్టాల్సిన వీడియో, ఇప్పుడు పెడుతున్నాను. ఏంటి శ్రావణ మసాలు ఇప్పుడు పెడుతున్నారు అనుకోకండి, ఇది జస్ట్ 3 వీక్స్ బ్యాక్ వీడియో అనమాట. సో ఎడిటింగ్ చేయడానికి బద్ధకం వచ్చి ఇప్పుడు పెడుతున్నాను అనమాట. సో నా వీడియోని అయితే చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ చూస్తే కదా ఎలా బాగుంత బాగుందో. పిల్లలు మటన్ తింటారనమాట, పిల్లల కోసం చికెన్ అండి. స్మెల్ అయితే మటన్ స్మెల్ అదిరిపోతుంది, చూస్తున్న నువ్వు ఊరిపోతుంది అనమాట. సో ఉడుకుతూ ఉంది. ఇంకా అలానే పని చేసుకుంటే మీతో మాట్లాడుతుందనమాట. సో మిక్సీ పట్టేశాను, ఆనియన్ పేస్ట్ అనమాట. ఇప్పుడు ఇంకా చికెన్ కూడా వేసేస్తే అది ఇది రెండు అయిపోతూ ఉంటాయి. ఈలోపు మళ్ళీ ఇంకేమైనా పని ఉంటే చూసుకుంటాను. ఎప్పుడైనా మా అత్తయ్యని మా మామయ్యని అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఒక చోట చూపిస్తూ నేను వీడియో పెడతాను కంపల్సరీ. అది ఏదో ఒకరోజు జరుగుతుంది. సో ఎందుకంటే వాళ్ళ కెమెరా ముందు రావడానికి కొంచెం ఇబ్బంది పడతారనమాట, అందుకే నేను ఎక్కువ చూపించట్లేదు. ఇప్పుడైతే మా అల్లుని ఇంట్రడ్యూస్ చేస్తాను, చూసేయండి. తను ఫస్ట్ టైం రావడం. కదా ఫ్రెండ్స్, మా అల్లుడిని ఒక్కటే ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు అనమాట, సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి. సో అదనమాట, ఎక్కువ తను కూడా రావడానికి ఇబ్బంది పడ్డాడు కెమెరా ముందు సిగ్గు అనమాట. ఇక్కడ కూడా చూడండి కలమంద చెట్టు, ఇక్కడ కూడా నేతవలంటి దగ్గర కూడా కలమంద చాలా బాగుంది, మంచిగా ఉంటుంది, బాగా వస్తుంది అనమాట కలమంద. మమ్మీ
జస్ట్ చిన్న బ్లాగ్ అండి. బాయ్ అండి. బాయ్ బాయ్.